హలో అండి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. నేను డిజిటల్ బిహేవియర్ ఇన్స్టిట్యూట్ 2018లో జాయిన్ అయ్యానండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని. అంతకుముందు నేను ఒక 1 ఇయర్ రీసెర్చ్ చేశాను ఇంటర్నెట్లో, కొన్ని యుడెమీ కోర్సెస్, కొన్ని తెలిసిన వాళ్ళు వీళ్ళని అడిగి నేను కొన్ని కోర్సెస్ అనేది చూశాను, ట్రై చేశాను. కానీ అంత క్లారిటీ నాకు లేకుండా ఉండే. బట్ 2018 జనవరి టైంలో నేను డిజిటల్ బిహేవియర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. సో సార్ నాకు చెప్పారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మన డిజిటల్ మార్కెటింగ్లో, ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్యూల్స్ నాకు సార్ ఏం చెప్పారంటే మీకు నేర్చుకోవడం ఎలా బెనిఫిషియల్ అవుతుంది అంటే, బేసిక్లీ సింపుల్గా మీకు జాబ్ స్టాండర్డ్ రిలేటెడ్ మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. మీరు సొంతంగా ఒక ఏజెన్సీ పెట్టుకోవాలంటే మీకు ఏమేమి రిక్వైర్మెంట్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని సార్ చెప్పారు. సో విత్ ద సేమ్ ప్లస్ నేను ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యానండి. సో నాకు సార్ చెప్పినట్టు అన్ని రకాలుగా ఫ్రమ్ స్టార్టింగ్ అన్ ఏజెన్సీ టు గెటింగ్ అ గుడ్ జాబ్ యాజ్ అ ఫ్రెషర్ నాకు ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో అన్నీ అన్నీ నాకు ఫుల్ఫిల్ అయ్యేటట్టు సార్ హెల్ప్ చేశారు. ఫస్ట్ థింగ్, రెండో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్లో నేను ఎక్కడో ఒక చోట చాలా విషయాలు మనం డిజిటల్ మార్కెటింగ్ ఏం చూస్తామంటే అప్గ్రేడ్స్ అనేది అవుతుంటుంది. సో లాస్ట్ 4-5 ఇయర్స్గా చాలా విషయాల్లో అప్గ్రేడ్స్ అయ్యాయి. సో అలాంటి అప్గ్రేడ్స్ లేదు అప్డేట్స్ వస్తున్నప్పుడు నేను ఏ డౌట్ అన్నా సార్ని అప్రోచ్ అయినాను. అండ్ హానెస్ట్గా ఎంత మంచిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, అంత పాత స్టూడెంట్ అన్నా కానీ, ఎంత కొత్త స్టూడెంట్ అన్నా కానీ, తను హీ టేక్స్ స్టూడెంట్స్ వెరీ సీరియస్లీ అండి. సో ఏ స్టూడెంట్ కానీ ఒక డౌట్ కానీ అప్రోచ్ అయితే డెఫినెట్గా టైం ఇచ్చి తన డౌట్ క్లియర్ అయ్యేటట్టు తను చూసుకుంటారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు జాయిన్ డిజిటల్ బిహేవియర్, ఆల్వేస్ యూనో ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ టు చూస్ బయట మార్కెట్ని కంపేర్ చేసుకుంటే. ఇంకొకటి అడిషనల్గా ఏంటంటే, నేను నా సొంతంగా నేను కూడా క్లాసెస్ స్టార్ట్ చేశానండి. సో నేను సొంతంగా స్టార్ట్ చేశానని చెప్పి డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్పిస్తానని చెప్పి ఎప్పుడు సార్ అఫెండ్ అవ్వడం కానీ, లేదంటే సార్ యూనో ఏంటి కాంపిటీటర్ అన్నట్టు ఎప్పుడు చూడలేదండి. ఆనెస్ట్ చెప్తున్నా, నాకు నేను యాజ్ అ ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదంటే నేను ఎక్కడైనా స్టక్ అయితే వెనెవర్ ఐ అప్రోచ్ సార్, వెనెవర్ ఐ కాల్ సార్, ఆనెస్ట్గా సార్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. స్టూడెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, స్టూడెంట్స్కి ఏమేమి ఎంత మంచిగా నేర్పించాలి అన్నట్టు నాకు నేర్పించారు. సో యాజ్ అ ఫ్యాకల్టీ నౌ, ఇప్పుడు నేను ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ ప్లస్ 1-5 ఇయర్స్ ప్రాక్టీస్తో నేను ఇప్పుడు నేను సొంతంగా ఫ్యాకల్టీగా ఉన్నాను. నేను 5 ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. సో నేను సొంతానికి నేను ఇప్పుడు ఒక క్లాస్ మేనేజ్ చేసేటట్టు, క్లాస్ చెప్పేటట్టు ఈ పొజిషన్లో ఉన్నా అంటే జస్ట్ బికాస్ బ్యాక్ ఎండ్లో సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో హౌ టు మేనేజ్ స్టూడెంట్స్, క్లాసెస్ ఎలా చెప్పాలి, కొత్త అప్గ్రేడ్స్ వస్తే అప్గ్రేడ్స్ని మార్కెట్కు అనుకూలంగా ఎలా చేయాలి, స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా బ్యాక్గ్రౌండ్లో నాకు సార్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్ సార్ చాలా అంటే చాలా నా కెరియర్ పాత్లో, కెరియర్ గ్రాఫ్లో నాకు చాలా హెల్ప్ చేశారు.